నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు నిపుణులు సాయి మోహన్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సాయి శ్రీమన్ మహాగణాధిపతి సదాదివాసాశ్రావిణం తిక్తమ్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం గురుగారు ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో నాగపంచమి అనేది వస్తుంది అంటే ఇప్పుడు మన జాతకంలో సర్పదోషాలు అలాంటి వాళ్ళు ఉంటారు అంటే ఆ రోజు ఏ విధంగా పూజ అంటే చేస్తే మంచిది తప్పకుండా తెలియజేస్తామా చాలా మంది జీవితాలలో విద్యా ఉద్యోగంతో పాటు కళ్యాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అవునా కళ్యాణము కళ్యాణం అయిన దగ్గర నుంచి వాళ్ళకు ఒక మంచి జీవితం ప్రారంభమవుతుంది అటువంటి జీవితాన్ని పొందడానికి జాతకరీత్యా పరిశీలనలో మనకు రెండు రకాల విధానాలలో దోషాలను మనం పరిగణ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో ఒకటి మాంగళిక దోషము రెండవది సర్పదోషము ఎవరి జాతకాలలో అయితే రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తూ ఉంటాయో వారికి సర్పదోషాలు వర్తిస్తాయి అనేది మనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు అల్ట అటువంటి సందర్భాలలో మనం నాగదేవతని ఏ విధంగా ఆరాధించడం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయి అసలు ఈ మాంగలిక దోషం వల్ల దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడం ఇలాంటివి ఉంటాయి అదే సర్పదోషాల వల్ల ఏంటి కళ్యాణమైన సంతానం కలగకపోవడం వంశం అభివృద్ధి చెందాలి అని అంటే సంతానం ద్వారా మాత్రమే కలుగుతుంది కాబట్టి అటువంటి సంతానాన్ని భగవద్ అనుగ్రహంతో సకాలంలో పొందాలి అంటే నాగదోషాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క స్వామిని ఆరాధించి తీరవలసిందే అటువంటి విధానానికి ప్రత్యేకంగా శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ వచ్చే నాగుల చవితిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు మనకు అధిక శ్రావణ మాసం అయిపోగానే శ్రావణ నిజ శ్రావణ మాసం ప్రారంభ కాలంలో అంటే పౌర్ణమి గడియల్లో వచ్చే పంచమీ నాడు నాగపంచమిగా ఆరాధిస్తారు ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకించి మన తెలంగాణ సాంప్రదాయంలో అమ్మవారికి సంబంధించిన అయిన ఆషాఢభోనాలు అయిపోగానే వచ్చే శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఈ యొక్క నాగపంచమిని విశేషంగా ఆరాధిస్తారు మనకు ఆంధ్ర సైడు అంటే మా కార్తీక మాసానికి ఎక్కువ విశిష్టత ఉంటుంది నాగుల చవితికి నాగపంచమికి రెండిటికి విశిష్టత ఉంటుంది ప్రత్యేకంగా ఎప్పుడైనా సరే మనం ఆరాధించే విధానం అయితే ఒకటే ఉంటుంది నాగల చవితి కానీ నాగపంచమికి కానీ ఉపవాస నియమాలను పాటిస్తూ ఎవరి జీవితంలో అయితే కళ్యాణానికి సంబంధించి సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ఏదైనా వండినవి ఉడకనివి తినకూడదనమాట అలా అంటే మా ప్రకృతి ద్వారా మనకు లభించే పండ్లు కానీ ఇలాంటివి తీసుకుంటూ మనం ఆ రోజు ఉపవాస నియమాలను ఆరాధించాలి అలా ఎవరైతే పాటిస్తూ మరుసటి రోజు ఉదయము ఆ పుట్ట వద్దకు వెళ్ళి నాగేంద్రస్వామిని మొక్కుకొని మీ జీవితానికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకొని తండ్రిని అనుగ్రహంతో సకాలంలో వివాహ భాగ్యము వివాహ భాగ్యంతో ఉన్నతమైన జీవితాన్ని నాకు తండ్రి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మరలా వచ్చే సంవత్సరం వరకు వారి యొక్క జీవితానికి సంబంధించి జాతకరీత్యా ఏ దోషాలున్నా తొలగింపబడతాయి తద్వారా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఏదో జపాలు యజ్ఞాలు యాపా యాగాలు చేయాల్సిన అవసరం లేదమ్మా నాగదేవతను నాగపంచమి తిథి నాడు ఆరాధించే విధి విధానం వల్లనే అన్ని రకాల భోగభాగ్యాలు సంపూర్ణంగా పొందడానికి నాగేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే సర్పదోషాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా అంటే వంశపారంపర్యంగా దోషాల వల్ల సకాలంలో వివాహం కాకపోయినా సకాలంలో సంతాన కళ్యాణమైన తర్వాత సత్సంతానం కలగకపోయినా దాంపత్య జీవితంలో స అన్యోన్యత లేకపోయినా లేదా కొందరు జీవితాలలో చూడండి పుత్ర సంతానం కలగలేదని బాధపడతారు పుత్ర సంతానం కలిగే సందర్భంలో కొంత మెంటలీ డిజార్డర్గా గాను లేదా అంగవైకల్యంగా గాను పుట్టుంటారు వీళ్ళందరికీ వంశపారంపర్యంగా వాళ్ళ పూర్వీకుల్లో అంటే పెనుభాములు అంటారు అంటే రెండు సర్పాలు పెనవేసుకొని ఉండడాన్ని చూసిన వాళ్ళు ఉంటారు ఆ పెద్దవాళ్ళు పూర్వీకులుగా వాళ్ళు చూసిన దానికి వాళ్లకు కలిగిన శాపము వారి యొక్క తరంలో వాళ్ళ సంతానానికి అవి దోషాలుగా వర్తిస్తాయి వీళ్ళకి శాపం అవుతుంది ఇక్కడ వీళ్ళు ఆ యొక్క వా సంతతిలో పుట్టినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే జాతకరీత్యా ఫలానా సమస్య ఉంది అంటే మన జాతకంలో సర్పసంబంధమైన దోషం ఉంది పూర్వీకుల ద్వారా ఇలా ఏర్పడిందని ఎప్పుడైతే తెలుసుకుంటారో రెండు రకాల మార్గాల్లో మనం దాన్ని పోగొట్టుకోవచ్చు ఒకటి నాగపంచమి తిథినాడు ప్రత్యేకంగా స్వామిని ఆరాధించడం వల్ల లేదా సర్ప సంస్కార పూజతోటి శాశ్వత పరిష్కారం అనమాట దీన్ని కుక్కే స్వామి వారి ఆలయంలో విశేషంగా జరుపుతారు అంటే సర్ప సంస్కార పూజ అనేది ఎందుకు ఎందుకు చేస్తారు అని అంటే పెనవేసుకున్న పాములను చూడడం వల్ల పూర్వీకులు ఎవరైతే చూస్తున్న సందర్భంలో ఆ పెనవేసుకున్న పాములు విడిపోతాయో అక్కడ ఆడసర్పం అక్కడికక్కడే కాలం చేస్తుంది ఎందుకంటే వంశోద్ధారకుల కోసం అంటే సంతానం అభివృద్ధి చెందేదాని కోసం చేసే కార్యక్రమంలో ఏ కుటుంబ సభ్యులు చూశారో వాళ్ళ వల్ల సంతానం అనేది ఆగిపోయింది కాబట్టి మీ కుటుంబంలో కూడా ఇవి శా ఇవి శాపాలుగా వర్తిస్తాయని చెప్పి అని చెప్పడము తద్వారా ఆడసర్పం అక్కడికక్కడే కాలం చేయడం జరుగుతుంది ఆ దోషం వల్ల ఏమవుతుందంటే అది వంశపారంపర్యంగా సకాలంలో సంతానం కలగాలంటే ఫస్ట్ ఏమి పెళ్ళి కావాలి సో ఆ పెళ్ళి సకాలంలో కాకపోవడం కొందరికి ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత పెళ్ళి అవుతుంది తర్వాత ఆ ఆ తర్వాత వాళ్ళకి సంతానం కొందరికి కలగకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు లేదా కలిగే సంతానంలో స్త్రీ సంతానం అధికంగా ఉంటారు వంశోద్ధారకుడు పుట్టినప్పుడు వంశం ఉద్భవిస్తుంది అంటే ఆవిర్భావం అనేది జరుగుతుంది కానీ పుత్ర సంతానం కలగదు పుత్ర సంతానం కలగాలి అని అంటే ఇక్కడ నాగేంద్ర స్వామిని ఎప్పుడైతే వారి జాతకంలో పొరపాటును తెలుసుకొని ఇక్కడ స్వామి స్వామిని ఆరాధిస్తారో అప్పుడు మంచి సంతానం పుత్ర సంతానము దైవానుగ్రహం కలిగిన విష్ణు సంబంధమైన పేరుతో పుట్టేవాడు వాళ్లకు జ ఐ మీన్ పుత్రుడిగా జన్మించడం అనేది జరుగుతుందనమాట ఇలా జాతకరీత్యా మనం పరిహారాలను తెలుసుకునే అంశంలో సర్పసంబంధమైన దోషాలు ఉన్నప్పుడు సకాలంలో వివాహం కాకపోవడం దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడం సకాలంలో సత్సంతానం కలకపోవడం ఈ దోషాలన్నీ హరించిపోవాలి అని అంటే ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి మరియు నాగపంచమికి ఎవరైతే నాగేంద్ర స్వామిని విశేషంగా భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ పూజిస్తారో వారికి వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి తద్వారా పూర్వీకుల యొక్క వాళ్ళకు శాపం తొలగిపోతే వీళ్లకు దోషం లేని జీవితం జరగాలి కాబట్టి కలిగే వివా అంటే చేసుకోబోయే అమ్మాయితో కానీ చేసుకోబోయే అబ్బాయితో కానీ అది ఆడపిల్లలకు కానీ అబ్బాయికి కానీ విశేషమైన జీవితం వైవాహిక జీవితంలో పొందుతూ మంచి జీవితంలో స్థిరపడుతూ మంచి సంతానానికి జన్మనివ్వడం జరుగుతుంది అనమాట వివరించారు ధన్యవాదాలు అండి చూసారు కదండి అంటే మన జాతకంలో దోషాలు తొలగిపోవాలంటే ఇప్పుడు మనకు వచ్చే నాగపంచమి రోజు ఏ విధంగా పూజా విధానం చేయాలో గురుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించ స్తున్న నంబర్ కి కాల్ చేసి గురుగాని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు ధన్యవాదాలు